బల్దియా పోరులో తుది అంకానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార పర్వం పరిసమాప్తం కాగా రేపు జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 150 డివిజన్లకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. 1122 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 74 లక్షలకు పైగా ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 150 డివిజన్లకు గాను సంబంధించిన బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్లు తరలించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 150 డివిజన్లకు సంబంధించి 1122 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. అయితే ఈసారి కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను కూడా ఏపీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. 1802 బ్యాలెట్ బాక్సులను ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగిస్తా ఉన్నారు. అయితే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అన్ని కూడా అధికారులకు అప్పజెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 64,667 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 38,89,637 మంది, స్త్రీలు 35,746,941 మంది, ఇతరులు 678 మంది. మొత్తం 74,67,256 మంది ఆ ఓటుకు వినియోగించబోతా ఉన్నారు. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి 36,400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తా ఉన్నారు. బందోబస్తుకు సంబంధించి 52,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జిహెచ్ఎంసీ 150 డివిజన్లలో అత్యధికంగా జంగంమెట్ డివిజన్లో 20 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. అత్యల్పంగా 3 అభ్యర్థులు పోటీ పడుతున్న స్థానాలు ఉప్పల్ బార్కాస్ టోలీ చౌకీ, నవాబ్ సాబ్ కుంట, జీడిమెట్ల ఈ ప్రాంత ఈ డివిజన్లు ఉన్నాయి. బ్యాలెట్ సంబంధించి కూడా ఈ కరోనా వచ్చిన వాళ్లకు అలాగే వయోవృద్ధులకు సంబంధించి 2,629 దరఖాస్తులు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్లు కూడా సమకూర్చడం జరిగింది. దీని గురించి మాట్లాడడానికి ఆర్వో గారు ఉన్నారు, చెప్పండి మీ దగ్గర ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? నేను మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లో మొత్తం 338 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ ప్రకారం ఇప్పుడు పీఓలు ఏపీఓలు ఓపీఓస్కి అందరికీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆఫ్టర్ లంచ్ వాళ్ళు బస్ ఎక్కి వాళ్ళు కన్సర్న్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రేపు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు పోలింగ్ జరుగుతుందండి. పోలింగ్ పద్ధతి మార్నింగ్ 6:15కి మాక్ పోల్ ఉంటుంది, 7 గంటలకి పోల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్సుల విషయానికి వస్తే 1,202 బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇన్ని రోజులు ప్రచారాన్ని ఊరేగించారు. ఒకవైపు అభ్యర్థులందరూ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే పనులు నిమగ్నమైపోయిన పరిస్థితి చూశాం. మరోవైపు ఎన్నికలకు సంబంధించి అధికారులను కూడా ఎన్నికల ఏర్పాట్లు నిమగ్నమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 150 డివిజన్లకు సంబంధించి టీఆర్ఎస్ 150 స్థానాలు డివిజన్లో పోటీ చేస్తూ ఉంది. బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్రులు 415 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు ఓటర్ల చేతిలో ఉంటుంది. అందరూ కూడా ఓట్లకు సంబంధించి అందరూ కూడా నిమగ్నం అయిపోయారు. ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ప్రలోభాలు పెడుతూనే మరొక వైపు వాళ్లకు పోల్ చిట్లు కూడా అందించిన పరిస్థితి మనం చూసాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల అడావిడే కొనసాగుతుంది. అయితే నిన్నటి వరకు ప్రచారంతో ఊరెత్తించిన రాజకీయ పార్టీలు అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రలోభ పెట్టే పనిలో నిమగ్నం అయిపోయారు. కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈసారి కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ఉన్న వాళ్ళని మాత్రమే పోలీస్ స్టేషన్లకు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా మాస్కులు శానిటైజర్లు అవన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
పోలింగ్ ప్రతి సిబ్బంది కూడా రెండు మాస్కులు శానిటైజర్ ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఎవరైతే ఉంటారో వారు వచ్చే వాళ్ళందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకున్న వాళ్ళకి లోపలికి అనుమతిస్తారు. అలాగే పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ప్రత్యేకంగా శానిటైజర్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అయితే ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరిగితే 3వ తారీఖు రీపోలింగ్ ఉంటుంది. 4వ తారీఖు పూర్తిగా జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పూర్తిగా అభ్యర్థుల భౌతికం 4వ తారీఖు తేలనుంది. ఇప్పటికైతే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. కెమెరాసన్ సంతోష సత్యనారాయణ, టీవీ5.